రాత్రిళ్లు అడ్డగోలుగా కేబుల్ బ్రిడ్జిపై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు ఆపుతూ ఫోటోలు సెల్ఫీలు దిగుతున్నప్పటికీ యువతి యువకులు పిలిచి వాహనాలు ఎక్కడ పడితే అక్కడ నిలపడం వలన ట్రాఫిక్ ఇబ్బంది కలగడమే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ఇబ్బంది ప్రమాదాలు జరుగుతున్నాయని, మన వల్ల అవతలి వారికి ఇబ్బంది కలగకూడదనే విషయంపై అవగాహన సదస్సు నిర్వహించాలని మాదాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లేష్ తెలిపారు. ఆ విషయం స్ట్రాంగ్ గా వెళ్ళాలి, స్ట్రాంగ్ గా మేము ఫైన్లు కడుతున్నాం, ఫైన్ కొడుతున్నాం, నువ్వు తర్వాత కట్టుకున్నా కడుతున్నారు, ఫైన్లతో ఇది సరిపోవట్లేదు, అందుకని ఈ కౌన్సిలింగ్ తీసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇట్లా జరగడం వల్ల యాక్సిడెంట్ అయింది, ఇలా జరుగుతుందని. ఇప్పుడు మొన్న జరిగిన ఒక యాక్సిడెంట్ వీడియో చూపిస్తాం, మన యాక్సిడెంట్ ఉంది కదా, మన కేబుల్ బ్రిడ్జ్ యాక్సిడెంట్ వీడియో నా ఫోన్లో ఉంది. కేబుల్ బ్రిడ్జ్ సేమ్ మీలాగా ఇదే టైంలో ఫోటో దిగుతున్న వ్యక్తి ఎట్లా చనిపోయింది చూడండి, ఎలా వెహికల్ పైనుంచి వెళ్ళిపోయింది చూస్తున్నాగా, ఫోటో దిగుతున్నాను, బ్యాక్గ్రౌండ్ రావాలి కదా, ఆయన వెనుకకు ముందు జరుగుతున్న సంఘ వెహికల్ వెళ్ళిపోయింది పైనుంచి. 27 ఇయర్స్ అబ్బాయి, రీసెంట్గా మ్యారేజ్ అయింది, అమ్మాయి పరిస్థితి ఏంది, రీసెంట్గా మ్యారేజ్, లక్కీగా ఆయనకు ఇంకా అప్పటికే కిడ్స్ కాలేదు, కిడ్స్ ఏంటో అలా పరిస్థితి ఏంది, ఒకసారి ఆలోచించండి. మీలాగా సేమ్ అదే కేబుల్ మీద ఫోటో దిగుతున్న వాళ్ళు, ఒక లైఫ్ అంత ఫోటో అంత ఇంపార్టెంట్ కాదు, లైఫ్ కంటే ఇంపార్టెంట్ అయితే కాదు కదా ఏదైనా. ఇక్కడ ఉన్న అబ్బాయి వస్తుంది, ముందుకు వస్తాడు ఫోటో కోసం, చూసిందా డైరెక్ట్ పై నుంచి వెళ్ళిపోయింది. 27 ఇయర్స్ అబ్బాయి, కేసు రిజిస్టర్ చేసినాం, వాడిని తీసుకొచ్చినాం, కొట్టినాం, ఏం ఎంత చేస్తాం, కొడితేమని వస్తుందా వాడు? 27 ఇయర్స్ అబ్బాయి, చంపినోడు కూడా, డ్రైవింగ్ చేస్తూ పోయిన అనుకున్నా, మనం అనుకుంటాం అట్లా జరుగుతుంది మనకని, రేపు ఆ సిచ్యువేషన్లో మనం ఉండే పరిస్థితి ఏంది? మీకు అన్నసేపు ఇబ్బంది పడుతున్నారు, కొందరు ఏడుస్తున్నారు, మాకెందుకు ఆపుతున్నారని, అమ్మాయిలు ఉన్నారని అంటున్నారు, చిన్నపిల్లలు ఉంటున్నారు, మన చిన్నపిల్లలు పోతే పరిస్థితి, మన 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 వైఫ్ యాక్సిడెంట్లు ఎదుర్కొనే పరిస్థితి ఏంది? కాబట్టి ఎట్టి పరిస్థితిలో నెక్స్ట్ టైం మీరు ఆగడం కాదు, ఎట్లా ఆగారు అర్థమైంది కాబట్టి, మీరు మీ ఫ్రెండ్స్కు ఈ విషయాన్ని పాస్ ఆన్ చేయండి, మీ కొలీగ్స్తో, మీ కంపెనీలో వర్క్ చేసే వాళ్ళతో, కంపెనీలో వాళ్ళందరికీ పాస్ ఆన్ చేయండి, ఓకేనా? 100% చేస్తారు కదా, మేము ఆపిన దాన్ని తప్పుంది ఎప్పుడేమైనా. అక్కడ ముంగట ఐటీసీ కోహినూర్ ఉంది, అంటే బోర్డు అంటే యాక్చువల్గా దానికోసం పార్కింగ్ సపరేట్ గవర్నమెంట్ ఇయ్యలే ప్లేస్, కాకపోతే అక్కడ అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కింద కూడా పార్కింగ్ స్పేస్ ఉంది, ఐ ల్యాబ్స్ అని ఉంది, దాని దగ్గర కూడా పార్కింగ్ స్పేస్ ఉంది, అక్కడ ఎవరైనా చూడాలనుకుంటే అక్కడ వెహికల్ ఆపి ఫుట్పాత్లో వెళ్ళి మీరు ప్రశాంతంగా చూడవచ్చు. అలా కాకుండా రోడ్డు మీద అయితే తర్వాత జరిగే పరిణామాలు మనం ఎవరు చేయలేము, డబ్బులతో పోల్చేది కాదు మన లైఫ్, అవునా కదా? సో నెక్స్ట్ టైం మీరు దిగదు.